విశాఖను వణికిస్తున్న వరుస ప్రమాదాలు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలిక. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ తో ప్రారంభమే వరుస ప్రమాదాలు రసాయన పరిశ్రమలో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త చర్చ జరుగుతుంది. ఈ ప్రమాదాల వెనక ఏదో కుట్ర ఉందని, దీనికి ఎవరో కుట్ర పన్నేరు అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు అధికార పక్షానికి చెందినటువంటి ఒక శాసనసభ్యుడు మాట్లాడడం అన్నది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎందుకనంటే ఫార్మాసిటీ ఏర్పాటు చేసి ఇప్పటికి 12 సంవత్సరాలు పైబడింది. ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు 50కి పైగా ప్రమాదాలు జరిగాయి. ఒకసారి ఒక పరిశ్రమ మొత్తం కాలి బూడిదైపోయింది. అలాగే ఇప్పటికి 38 మంది మరణించారంటే సంవత్సరానికి సరాసరిగా 3 చొప్పున మరణించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిరంతరం జరుగుతున్నాయి ప్రమాదాలు. కాకపోతే ఏంటంటే వరుసగా ఈ 70 రోజుల్లో 3 ప్రమాదాలు జరగడం, అందులోని 2 ప్రమాదాలు 15 రోజుల్లో 2 ప్రమాదాలు ఫార్మాసిటీలో జరగడంతోనే ఇది చర్చకి తెరదీస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. అలా ఈ అన్ని ప్రమాదాల్లో జరిగినటువంటి అన్ని ప్రమాదాల్లో కూడా మానవ తప్పిదంతోనే జరిగాయి. అలాగే సరైనటువంటి భద్రతా ప్రమాణాలు ఆ పరిశ్రమ యజమానులు ఎవరూ కూడా పాటించలేదని చెప్పి అన్నది నివేదికలు వచ్చాయి. ఇప్పుడు హైపవర్ కమిటీ నివేదిక వచ్చింది. నీరబ్ కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ, ఎల్జీ పాలిమర్స్ మీద వేసినటువంటి హైపవర్ కమిటీ, ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి ప్రమాదమే కాకుండా ఇటువంటి హజార్డస్ పరిశ్రమలు ఏవైతే ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఉన్నాయో ఆ రసాయన పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి ఉన్న భద్రతలు వీటన్నిటికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఈ పరిశ్రమలు ఏవి కూడా, ఈ రసాయన పరిశ్రమలు ఏవి కూడా సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవి కూడా వాళ్ళు అమలు చేయట్లేదు, అందువలనే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమే వీటన్నిటిలో కూడా సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్ని సక్రమంగా నిర్వహించేటట్టు చూడమని చెప్పని ఆయన నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రమాదం జరిగింది. దీనికి ముందు సాయినార్ లైఫ్ సైన్సెస్లో జరిగిన ప్రమాదంలో కూడా అక్కడ యాజమాన్యం భద్రతాపరమైనటువంటి లోపాలన్నీ ఉన్నాయని గుర్తించింది, యాజమాన్యం వైఫల్యం ఉందని, అది మానవ తప్పిదంతో జరిగిందని. ఇది కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సాంకేతిక భద్రతకి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉండటం లే, అది ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఈ యాజమాన్యాల మీద ఉంది. అలాగే వీళ్ళందరికీ కూడా సాంకేతిక పరంగా వీళ్ళందరికీ తగిన నైపుణ్యం పొంది ఉన్నారు అని చెప్పనేటటువంటి పద్ధతుల్లో పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. వీళ్ళు చేయట్లేదు, యాజమాన్యం కూడా భద్రతకి సంబంధించి ఈ అన్నిటి మీద ఖర్చు పెట్టాలనంటే ఖర్చే తప్ప ఆదాయం ఉండదు. కాబట్టి వాళ్ళకి వస్తున్నటువంటి లాభాలు తగ్గిపోతాయనే బాధతో దీని మీద ఒక రూపాయి పెట్టకుండా ఎటువంటి సాంకేతిక పరంగా భద్రతకి సంబంధించి నైపుణ్యం లేనటువంటి వారందరినీ కూడా అక్కడ పెట్టడం వలన ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి అన్నది ప్రాథమిక దర్యాప్తులోనే తేలినటువంటి నేపథ్యంలో తక్షణమే వీటిని ఆ లోపాలన్నింటినీ కూడా సరిచేసి ఈ నగరంలో, నగర పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజల యొక్క జీవించే హక్కుని పరిరక్షించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విశాఖలో ఈ మధ్యకాలంలో వరుస ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా ఎల్జీ పాలిమర్స్ ఏదైతే 7వ తారీఖున జరిగిన దుర్ఘటనతోటి తర్వాత పరవాల్లో, మొన్న 10 రోజుల కిందట పరవాల్లో కూడా కంపెనీలోని ఒక 3 చనిపోవడం జరిగింది. తర్వాత నిన్న ఏదైతే రామ్కీ కంపెనీ అనేది మొన్న అర్ధరాత్రి 10:30కి సుమారు ఒక శబ్దం అనేది వస్తే అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంత 10 కిలోమీటర్ల దాకా కూడా ఆ శబ్దం అనేది వచ్చింది. అంటే వీళ్ళు పర్మిషన్లు ఇస్తారు తప్ప పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాని పర్యవేక్షణ అనేది ప్రభుత్వ అధికారులు ఏ ఒక్కటి కూడా చేయట్లేదు. దీని మీద అసలు ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగా అసలు ఏ ఉండాలి, ఏ నామ్స్ ఉండాలనేది కూడా ప్రభుత్వం అనేది దాని మీద పూర్తిగా కూడా పర్యవేక్షణ అనేది లేదు. లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు అనేవి జరుగుతున్నాయి. జరుగుతూ ప్రమాదానికి ఈరోజు కార్మిక వర్గం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అది యాక్చువల్గా 15 డబ్బాల్లోని ఏదైతే కొన్ని కెమికల్స్ అనేవి అక్కడ పెట్టడం వల్ల ఈ ప్రమాదం అనేది జరిగి చాలా పెద్ద సౌండ్లు రావడం, ఆ మొత్తం 2000 ఎకరాల్లోని 85 ఫార్మాసిటీ కంపెనీలు అనేవి ఉన్నాయి. ఇది కానీ ఏ కంపెనీకి కానీ తాకి ఆ మంటలు కానీ తాగితే ఇంకా పెద్ద విపత్తు అనేది విశాఖ నగరంలో జరిగేది. ఆ విపత్తు వల్ల ప్రజలకు కూడా ప్రాణాలు అనేది ఎక్కువగా పోయేవి.
మరి దీని మీద ప్రభుత్వం అనేది పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగా ఉంది. ఉన్నదాన్ని పూర్తిగా దీని పర్యవేక్షణ అనేది ప్రభుత్వం అనేది ముందు చేయాలి. కలెక్టర్ గారు చెప్పారు, దీని మీద ఏదైతే ఉందో మొన్న రామ్కీకి సంబంధించి దాన్ని పూర్తిగా పర్యవేక్షణ చేయండి అనేది, అందులో ఏది ప్రమాదం జరగలేదన్నారు. ఆ ప్రమాదంలో ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి అనేది చనిపోయారు. దానికి కంటి తూర్పు చర్యగా 35 లక్షలు అనేది ఆ యొక్క కంపెనీ అనేది ప్రకటన చేసింది. గవర్నమెంట్ అనేది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 15 లక్షలు అనేది కేటాయించి 50 లక్షలు అనేది కంటి చూపుగా విడిచిపెట్టారు. మరి అదే ఏదైతే ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ సంబంధించి మొన్న చనిపోయిన 15 మందికి 13 మందికి 1 కోటి రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చారు. క్షతిగ్రాతులు ఎవరైతే ఉన్నారో వెంటిలేషన్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఈ ముగ్గురు ఏదైతే రామ్కి సంబంధించి ముగ్గురు కూడా క్షతిగాతులు గాజువాకలు అనేది హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళకి కూడా ప్రభుత్వం అనేది మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు కూడా 25 లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వాలనేది సిపిఐకి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఏదేమైనా కంపెనీలు అనేవి ఇక్కడ విశాఖ నగరంలో ఉన్న కంపెనీల్లోని కార్మికులు పనిచేయడానికి భయాందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా చాలా భయాందోళన గురవుతూ అక్కడ నివాసం అనేది ఉంటున్నారు. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం అనేది దీని మీద కఠినమైన చర్యలు అనేవి తీసుకోవాలి. అసలు కంపెనీ అనేది ఏ పద్ధతిలో నడుస్తుంది అనేది కూడా ఆ ఇచ్చే లైసెన్స్ కానీ ఉన్న కంపెనీకి సంబంధించి పర్యవేక్షణ అనేది ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. దానికి కమ్యూనిస్ట్ పార్టీగా పూర్తిగా దీన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పద్ధతుల్లో ముందుకెళ్తేనే కార్మిక వర్గం కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వాళ్ళు అక్కడ ఉండడానికి నివాసం ఉండడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది అనేది ఆలోచన చేసి ఆ పద్ధతిలో ముందుకు పోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖలో ఈరోజు చెప్తున్నారు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ ఈ తప్పిదాలకు సంబంధించింది ఇది మానవ తప్పిదాల లేకపోతే ఇది మన చేతుల్లో లేని విషయాలు అని చెప్పి చూసుకున్నప్పుడు ఇక్కడ పర్యావరణ హితంగా అంటే క్యుములేటివ్ ఎఫెక్ట్ని అనేది ప్రభుత్వం అనేది ఆలోచన తీసుకోవడం లేదు. ఈరోజు పరిశ్రమల అభివృద్ధి అనేది తామరతంపరగా ఈరోజు అక్కడ పటాన్ చెరువులో మొత్తం కూడా ఎవరైతే అక్కడ కాలుష్యం అయిపోయిందని చెప్పి హైదరాబాద్లో అక్కడి నుంచి తోసేశారో అటువంటి ఫార్మా కంపెనీలన్నింటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి పర్వాడ ప్రాంతంలో పెట్టిన తర్వాత ఎటువంటి సంబంధించిన నియంత్రణ పాటించకుండా ఎటువంటి మంచి దాంట్లో ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాను చేయాల్సిన డ్యూటీ తాను చేయకుండా ఇక్కడున్న రాజకీయ నాయకుల యొక్క మెప్పు కోసం లేకపోతే ఈరోజు కార్పొరేట్ సంస్థల యొక్క మెప్పు కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే ఒక ఉన్నాయో నియమాలు ఉన్నాయో ఈరోజు సంబంధించిన వాటన్నిటి కూడా లేకుండా యథేచ్ఛగా ఇక్కడ గాలిని కాలుష్యం చేసి ఇక్కడ నీటిని కాలుష్యం చేసి ఇక్కడ వాయువుని కాలుష్యం చేసి ఇవన్నీ యథేచ్ఛగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టింపు లేని తనం ఏదైతే యథేచ్ఛగా కొనసాగుతూ ఉందో ఈరోజు దాని యొక్క ఫలితమే ఈరోజు ఫార్మా కంపెనీలో జరుగుతున్న ఈరోజు ప్రమాదాలు. ఈ ప్రమాదాలు అన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం పట్టించుకునే తనం వల్ల ఈరోజు పరిశ్రమ అధిపతులు, ఈరోజు కంపెనీల వాళ్ళు ఈరోజు పర్యావరణ సంబంధించిన హితంగా ఉన్నాయా వీళ్ళు తీసుకుంటున్న చర్యలు, ఇక్కడ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా వీళ్ళ చర్యలు ఉంటున్నాయని చెప్పేసి కనీసం పరిశీలన వాళ్ళకి లేదు. కాబట్టి ఈరోజు అలంకారప్రాయంగా ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి అనుమతులు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇచ్చేస్తున్నామంటున్నారు. అక్కడ ఈరోజు కార్మికుల యొక్క భద్రత గురించి అరగట్లేదు. ఈరోజు కార్మికుల యొక్క భద్రతే ఈరోజు పౌరుల యొక్క భద్రతగా మారింది. కాబట్టి కార్మికులు కనుక అక్కడ భద్రత లేకపోతే ఇక్కడ పౌరుల యొక్క భద్రత కూడా లేదు. కాబట్టి ఈరోజు కంపెనీలు ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా కార్మిక హక్కుల్ని కానీ ప్రజల యొక్క పౌర హక్కులు కానీ ఈరోజు మొత్తం కూడా పట్టించుకునే తరంలో నుంచి ప్రభుత్వం యథేచ్ఛగా ఇలాంటి ఉల్లంఘన పాల్పడుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమే వరుసగా జరుగుతుంది. మానవ తప్పిదాలన్నింటినీ కూడా సరిచేయగలిగినవే ప్రభుత్వం వీటిని సరిచేయడానికి పూనుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఇట్లాంటి పరిశ్రమ అధిపతులకు అనుగుణంగా వాళ్ళకి అండగా నిలబడుతుంది. వాటి అభివృద్ధి దేశ అభివృద్ధి అనుకుంటుంది, కార్మికుల అభివృద్ధి దేశ అభివృద్ధి కాదనుకుంటుంది, పర్యావరణ అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి కాదనుకుంటుంది. కాబట్టి ఇక్కడ రోజు పర్యావరణ నాశనం చేసే విధంగా ఏదైతే చర్యలు చేస్తున్నారో, ప్రాణాలు హరిస్తున్నారు కార్మికుల యొక్క భద్రత లేకుండా ప్రాణాలు హరిస్తున్నారు, వీటన్నిటికీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. వెంటనే అట్లాంటి సంబంధించిన దాన్ని జరగకుండా ఇమీడియట్గా అట్లాంటి వాటిని మూసివేయాలి. ప్రమాణాలకు అనుగుణంగానే ఈరోజు కంపెనీలు తెరవాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఏదైతే ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఈరోజు హై పవర్ కమిటీ వచ్చి విచారణ జరిగిందో ఈరోజు మొత్తం కూడా వాటిని ఆపేసి ఈరోజు మొత్తం కూడా ఫార్మా కంపెనీలన్నింటిని కూడా ఆపివేసి ఈరోజు నిబంధనలకు అనుగుణంగా నాణ్యతకు అనుగుణంగా ఈరోజు మొత్తం ఉన్నాయో లేదో పరిశీలించి హై పవర్ కమిటీ లాంటివి వేసి పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తల చేత అలాంటి కంపెనీలను ఓపెన్ చేయాలి తప్ప నియంత్రణ అనేది తప్పనిసరిగా ఉండాలి తప్ప ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలతో కార్మికుల యొక్క ప్రాణాలతో అదేవిధంగా మొత్తం కూడా పర్యావరణ నాశనం చేసే విధంగా ప్రభుత్వం చేసిన విధానం అంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పర్యావరణాన్ని కాపాడాలి. ఈరోజు విశాఖ సంబంధించిన దాంట్లో ఈ వాతావరణంతో కాపాడాలని చెప్పేసి అందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రశాంతమైన విశాఖ జిల్లాలో ఫార్మా రసాయన కర్మాగారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది విశాఖ నగర ప్రజలకి శాపంగా మారుతుందని అనుకోలేదు. ఇది ఏదో అభివృద్ధి లేకపోతే ఉపాధి అవుతుందని విశాఖ ప్రజలు భావించారు. తప్పితే భద్రతా ప్రమాణాలు పాటించకుండా, తనిఖీలు నిర్వహించకుండా, తగిన జాగ్రత్తలు లేకుండా నిర్వహిస్తున్న ఈ ఫార్మా కంపెనీల వలన విశాఖ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 2400 భూములు ఇచ్చిన రాంకీ ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతులు కూడా కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఈ ఘటనలు ఎలాగున్నాయంటే
యాజమాన్యం ఎన్ని కమిటీలు వేసినా యాజమాన్యం తప్పిదాల వల్లే జరుగుతున్నాయి అనేది స్పష్టంగా నివేదికలు చెప్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మే 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 15 మంది చనిపోతే దాదాపు 1000 మంది క్షతగాత్రులు అయినారు. జూన్ 30వ తేదీన మన ఫార్మా కంపెనీలో సాయినార్ లైఫ్ సైన్స్లో ప్రమాదం జరిగి 2 చనిపోయారు, 4 గాయపడ్డారు. నిన్ననే ఫార్మా కంపెనీలో విశాఖ కంపెనీలో ఇది మరీ దుర్మార్గం. చాలా పెద్ద ఎత్తున మంటలు రావడం విశాఖ ప్రజలందరూ భయభ్రాంతులకు గురైనారు. ఒక మనిషి కార్మికుడు కెమిస్టు సత్యనారాయణ అనే కెమిస్ట్ చనిపోతే గుర్తించే పరిస్థితి కూడా యాజమాన్యానికి లేదంటే ఎంత అమాయక కార్మికుల్ని ఎంత దరిద్రంగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా విశాఖ నగరంలో నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల వల్ల కార్మికులు, కార్మికులతో పాటు ప్రజలకు కూడా భయభ్రాంతులు అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సక్రమమైన తనిఖీలు చేయకపోవడం వల్లనే ఇది జరుగుతుంది. నిఘా విభాగం వైఫల్యం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇవన్నీ చెయ్యాలనేది సిపిఐగా డిమాండ్ చేస్తుంది. నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తున్నారు. ఇప్పుడు ఆ పరిశ్రమలే ప్రజల్ని, కార్మికుల్ని చంపేస్తున్నాయి. యాక్షన్ ఉండటం లేదు. ఎల్జీ పాలిమర్స్ తర్వాత సాయినార్ అయ్యింది రామ్కీలో, ఇప్పుడు రామ్కీలో విశాఖ సాల్వెంట్స్లో వర్కర్ చనిపోయారు. ఎవరు బాధ్యత వహిస్తారు? మొత్తం గౌతమ్ రెడ్డి జగనన్న చెప్పిన తర్వాత టోటల్గా సేఫ్టీ ఆడిట్ జరిపాను అన్నారు. ఆ సేఫ్టీ ఆడిట్ ఏమైంది అంటే సేఫ్టీ ఆడిట్ జరిపారా లేదా? అసలు విశాఖపట్నం ప్రజలకి, కార్మికులకి సేఫా కాదా? మొత్తం ప్రజలందరూ భయపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా ఏ కంపెనీల్లో అయితే ప్రమాదాలు జరిగాయో వాటిని తక్షణం మూసేయాలి. రామ్కీ మీద, విశాఖ సాల్వెంట్స్ మీద జగనన్న సాఫ్ట్గా ఉన్నారు. ఆయన సొంత ఎంపీ అయోధ్య రామిరెడ్డి దానికి యాజమాన్యం వహిస్తున్నాడు. మొత్తం ఆ రామ్కీ ఫార్మాలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పటి వరకు అనేక నివేదికలు ఉన్నాయి. ఇప్పుడు ఏకం వర్కర్స్ చనిపోతున్నారు, కనీస బాధ్యత లేదండి. ఎల్జీ పాలిమర్స్లో 13 మంది చనిపోయారు. దాన్ని జాగ్రత్త తీసుకొని మిగతా రసాయనిక పరిశ్రమల్లో ఏంటి, టెంపరేచర్ మెయింటైన్ అవుతుందా, వాక్యూమ్ వస్తుందా లేదా, అవసరమైన పారామీటర్స్ అన్నీ ఉన్నాయా లేదా, అదనంగా భద్రతా సిబ్బందిని నియమించారా లేదా, ఈ టెక్నికల్ అంశాలన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కంపెనీ యాజమాన్యాన్ని. జగనన్నకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఎలాగైతే వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి. అయోధ్య రామిరెడ్డి గారు ఎంపీ, ఆయన్ని తక్షణం అరెస్ట్ చేయాలి. కార్మిక హత్యల్ని, ప్రజల హత్యల్ని పరిశ్రమల పేరుతో చేస్తున్నారు, వాటిని తక్షణం ఆపాలి. అప్పుడు మాత్రమే ఇది విశాఖ రాజధాని ఇంకో ఏదో అవుతుంది. లేకపోతే విశాఖపట్నం మాత్రం ఇలాగే భయం గుప్పెట్లో ఇటు బతుకు తెరువు, అటు చావు, రెండు ఒకేసారి చూడాల్సిన పరిస్థితి మాత్రం విశాఖపట్నం తేవద్దని మేము సిఐటీగా కోరుకుంటున్నాము. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. అలాగే మృతి చెందిన కార్మిక కుటుంబానికి, అది మృతి చెందిన కార్మిక కుటుంబం అన్నా కూడా తప్పండి, హత్య చేసిన కార్మిక కుటుంబానికి, ఎల్జీ పాలిమర్స్లో చనిపోయిన వాళ్ళకైతే 1 కోటి రూపాయల. ఏమి వీళ్ళేం తప్పు చేశారు? అయోధ్య రామిరెడ్డి ఏమైనా చాలా చిన్న మనిషా? ఒక చిన్న ఎంటర్ప్రినరా? ఒక స్మాల్ స్కేలు, మీడియం స్కేల్ ఎంటర్ప్రినరా? కాదు, మల్టీ చాలా పెద్ద కార్పొరేట్ ఆయన. కాబట్టి అతను కూడా 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, యాక్షన్ ఉండాలి. లేకపోతే మాత్రం ప్రజల ప్రాణాలతో ఈ కంపెనీ యాజమాన్యాలు మొత్తం ఆటాడుకుంటాయి. ఇవాళ విశాఖపట్నంలో ప్రమాదాల పరంపర కొనసాగుతున్నది. ఆల్రెడీ మే 7వ తారీఖుని ఎల్జీ పాలిమర్స్తో మొదలై నిన్న విశాఖ సాల్వెంట్స్ వరకు కూడా వరుసగా ప్రమాదాలు అన్నీ కూడా ఫార్మా రంగంలో ఉండేటువంటి పరిశ్రమల్లో జరగడం, కెమికల్స్ హజార్డియస్ పరిశ్రమల్లోనే ఈ ప్రమాదాలు జరగడం అనేది మనం చూస్తున్నాం. దీనికి ప్రధానంగా సేఫ్టీ ఏదైతే అవలంబించాలో, ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఆ జాగ్రత్తలు ఏవి యాజమాన్యాలు తీసుకోవట్లేదు. ఈ తీసుకోకపోవడం వల్ల ఈరోజు ప్రధానంగా ప్రమాదాలకి మూల కారణంగా ఉంది అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటిది. ఇదే విషయాన్ని హై పవర్ కమిటీ అనేది ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసిందో, హై పవర్ కమిటీ చాలా డీటెయిల్డ్గా తన తాలూకా ఇచ్చిన రిపోర్ట్లో రాసింది ఈ ప్రమాదాలకు మూల కారణం యాజమాన్యాల నిర్లక్ష్యం, రెండోది భద్రతా చర్యలు పాటించకపోవడం. ఈ రెండింటి వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ఎల్జీ పాలిమర్స్ ఒక్కదానికే కాదు మేము ఇచ్చేటువంటి రిపోర్టు. ఇవాళ ఉన్నటువంటి విశాఖపట్నంలో చాలా కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు అన్నట్లోని ఇదే పరిస్థితి ఉండే పరిస్థితి కనుక తక్షణం దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ల ద్వారా
వీటి మీద ఎంక్వైరీ చేసి ఒక చర్యలు తీసుకోవాలనేటువంటి పిలుపు రిపోర్టు ఇవ్వడం జరిగింది. నీరబ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ రోజుకి దీంట్లో చర్యలు తీసుకుంటున్నట్లు ఆ అడుగులు వేయవలసినటువంటి ప్రభుత్వం నత్తనడక నడుస్తున్నది అనేటువంటి పరిస్థితుల్లోనే ఉంది. ఈవెన్ ఎల్జీ యాజమాన్యంలో కూడా అక్కడ కూడా ఇప్పటికీ కూడా చాలామందికి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఇస్తాను ప్రకటించిన కొంతమందికి రాలేదు. వాళ్ళు కూడా ఇంకా ఆందోళన చెందుతున్నారు. అలాగే ఎల్జీ యాజమాన్యాన్ని ఇక్కడ అరెస్ట్ చేశారు. అలాగే ఇంకా పైన ఉన్నటువంటి కొరియాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అక్కడ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మన దేశంలోనే కాదు, ఈ ప్రమాదాలకు మూల కారణమైనటువంటి సేఫ్టీ ఏవైతే ఉన్నాయో వీటిలన్నీ ప్రపంచవ్యాప్తంగా కూడా 11 దేశాల్లో మన లాస్ట్ జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు మొత్తం 11 దేశాల్లో ఎల్జీ పాలిమర్స్లో జరగని పట్టుకొని చేశారు. అంటే మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు ఉన్నటువంటి విశాఖలో ఉండేటువంటి పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలకు కారణం ముఖ్యంగా సేఫ్టీ లేకపోవడం, ఈ సేఫ్టీ లేకపోవడం జరుగుతున్నాయి అనేటువంటిది అర్థమవుతున్నది. ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. అలాగే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాజమాన్యాలని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే భద్రతా చర్యలు పాటు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే ఇచ్చేటువంటి కాంపెన్సేషన్లో ఇక్కడ నాకైనా ఇంకొకరికైనా ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం ఒకే తీరును ఉంటుంది, 10 రకాల తీరులు ఉండవు. కానీ ఒకరి దగ్గర 1 కోటి, ఒక దగ్గర 50 లక్షలు, ఒక దగ్గర 30 లక్షలు, ఈ రకమైనటువంటి వ్యత్యాసం చూపించడం అనేటువంటిది పద్ధతిగా లేదు. అందుకని చనిపోయిన ప్రతి ఎవరైనా ఈ ప్రమాదాల్లో చనిపోయినటువంటి వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్లో ప్రకటించారో ఆ విధంగానే మిగిలిన చనిపోయిన కుటుంబాలన్నిటికీ కూడా 1 కోటి రూపాయలు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పుడు గత 3 మాసాలను చూసుకుంటే వరుస యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయిన తర్వాతే మిగతా యాక్సిడెంట్ల కోసం పెద్దగా చర్చనీయవలసింది. ఎందుకంటే గతంలో కూడా ఫార్మాసిటీలో చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, అలాగే స్టీల్ ప్లాంట్లో యాక్సిడెంట్లు అయ్యాయి. అయితే అది సిటీకి దూరంగా ఉండడం వల్ల ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎల్జీ ఫార్మా అనేది సిటీ నడిబొడ్డులో ఉండడం, ఒక పెద్ద యాక్సిడెంట్ అవడం తర్వాత ప్రతి యాక్సిడెంట్ల మీద ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. అసలు ఆ ప్రాంతాల్లో విశాఖపట్నం అనేది సేఫ్టీ అనేది కాదు అని ప్రజల్లోని ఒక నానుడైతే వచ్చింది. కారణం ఏంటి అంటే ఒకటే, విశాఖపట్నంలో ఎక్కువ ఇప్పుడు గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు ఎక్కువగా ప్రైవేట్ యాజమాన్యం విపరీతంగా పెరిగింది. ప్రైవేట్ యాజమాన్యానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే లాభాలే, ధనం సంపాదన మాత్రమే దానిలో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సేఫ్టీ మెథడ్ కానీ కార్మికులకి వెల్ఫేర్ కానీ ఇవేమి ఉండవు. బెటర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలనుకుంటే ఫార్మాసిటీలో మనకి ఒక కంపెనీలోనే 30,000 మంది కార్మికులు ఉంటే ఒక్క హాస్పిటల్ కూడా లేకపోవడం అనేది ప్రైవేట్ యాజమాన్యానికి ఉన్న నిర్లక్ష్యం. దీనిలోనే మనం చూసుకుంటే సేఫ్టీ మెథడ్ కూడా ఉండదు. దీనిలో అంటే బెటర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గతంలో స్టీల్ ప్లాంట్లో మనకు అయ్యేటప్పుడు స్టీల్ ప్లాంట్ తాలూక పైప్ గేజ్ అనేది గతంలో 15 mm ఉంటే అది ఎవరికైతే ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇచ్చారో 5 mm మారిపోయింది. అంటే ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇస్తే ఎంత ప్రమాదం జరుగుతుంది, అక్కడ ఉన్న కార్మికులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ప్రమాదం జరిగే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం చూడవలసింది ఏంటంటే ఏ యాజమాన్యాన్నైనా సరే పూర్తిగా గవర్నమెంటే పూర్తిగా దాన్ని ఈ సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలి. అటువంటి సేఫ్టీ మెథడ్స్ పాటించడం వల్లనే విశాఖపట్నంలో ప్రజలకు ఎంత నష్టం వస్తుందో వాళ్ళ ద్వారానే నష్టపరిహారం అనేది వసూలు చేయాలి. పొరవాడు నేపథ్యంలో నిన్న జరిగిన దుర్ఘటన గట్ట రాత్రి 8:30 ప్రాంతంలో జరిగింది. పెద్ద బాంబు పేలిలాగా ఆ ప్రాంతంలో పగలైనట్టుగైతే ఎంతోమంది చనిపోయేవారు. కానీ రాత్రి టైం ఆ టైం అప్పుడు జరిగింది కాబట్టి ఆ ఒక్కలే ఉన్నారు కాబట్టి ఇది అయింది. కానీ ఈ ఎల్జీ ఫార్మసీలు ఇలాంటివన్నీ మొత్తం ఫార్మా కంపెనీలన్నీ కూడా ఉండడం వల్ల భయం, ప్రజలు భయాందోళనతో ఉన్నారు. దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉన్నారా, యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ కంపెనీలు పెట్టారా అనేది మేము అడుగుతూనే ఉన్నాం. ఈరోజు ప్రతి యాజమాన్యం కూడాను కరెక్ట్గా దాన్ని ఉండి దగ్గరలో ఉండి చేస్తుంటే ఏది జరగకుండా అది యాజమాన్య నిర్లక్ష్యం అని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది మాకు తెలియచేయాలి. దీన్ని అవేవీ లేకుండా పూర్తిగా అవి లేకుండా చేస్తే మాకు చాలా బాగుంటుంది. మాకు భయం బాధితులు ఉండవు. ఏ టైంకి ఏది పేలిపోద్దో, హెచ్పి గ్యాస్ పేలిపోద్దో, లేకపోతే పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి గాజుబాగ్ ప్రాంతంలో, అన్ని కంపెనీలే, ఏ కంపెనీ పేలుతుందని చాలా భయాందోళనతో పిడికిడులతో పడుకోవాల్సి వస్తుంది. ఏ టైంకి ఏ జరుగుతుందని కూడా మాకు భయాందోళనతో ఉంది. దీన్ని యాజమాన్యమే నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వమే నిర్లక్ష్యమని మేము సిఐటియుగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మే 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్లో
ప్రమాదం జరిగింది. దాని తర్వాత విశాఖపట్నం పరవాడ ఫార్మసిటీలో సాయినార్లో ప్రమాదం జరిగింది. నిన్న లేదు మొన్న సాల్వెంట్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాలన్నీ వరుస ప్రమాదాలు కానీ మనం గమనించేటప్పుడు చూస్తే ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ వీళ్ళందరూ రావడం, పరిశీలన చేయడం, నష్టపరిహారం ప్రకటించడం, యాజమాన్యాల మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం, ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ ప్రమాదాలు జరగకుండా నివారించే చర్యలు ఈ ప్రభుత్వం ఎందుకు చేపట్టలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయి వాళ్ళ బిడ్డలు అనాథలై అదే ప్రజలు ప్రాణాలు చదువులు పెట్టుకుని పరుగులు తీసే పరిస్థితి కన్నా ముందుగానే అది ప్రమాదాలు జరగకుండా నివారించే చర్యలు ఎందుకు చేపట్టాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రమాదాలు జరగడానికి కారణం భద్రతా చర్యలని పటిష్టంగా అమలు చేయడంలో యాజమాన్యాలు చాలా నిరసనగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. దాని ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా ప్రమాదాలు జరిగేటప్పుడు యాజమాన్యాలు శిక్షించకుండా వాళ్ళకి వంతపాడే కార్యక్రమం చేశాయి కాబట్టి ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం. అలాగే జిల్లా అధికార యంత్రాంగం ఉంది, వీళ్ళంతా కూడా నిరంతరం తనిఖీలు నిర్వహించి ఈ భద్రతా చర్యలు సక్రమంగా ఉన్నాయా లేదా సరిచే చూసి వెరిఫై చేసి చర్య సక్రమంగా లేకపోతే యాజమాన్య చర్యలు తీసుకొని భద్రతా చర్యలను సక్రమంగా అమలు చేయించి ఉండేలాగా ఉంటే ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అధికారులు కూడా సక్రమంగా అటువంటి చర్యలు చేపట్టలేదు. ఎక్కడైతే అధికారులు అటువంటి చర్యలు చేపడితే వాళ్ళు రాజకీయ ఒత్తులు యాజమాన్యాలు వాళ్ళు రాజకీయ ఒత్తులు తీసుకొచ్చి దానికి బయటపడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం రసాయన పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిపించాలి, ప్రతి పరిశ్రమని క్షుణ్ణంగా పరిశీలన చేయించాలి, చెకప్ చేయించాలి, ప్రమాదాలు జరగకున్న అన్ని అవకాశాలని మూయించాలి. మూయించి పరిశ్రమలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరమైన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగే విశాఖపట్నం ప్రజానికి ఈరోజు కాలుష్యం ఇబ్బంది పడుతూ ఉన్నారు. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల అనేక రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఆ కాలుష్యాన్ని కూడా అరికట్టే చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టాలి. తద్వారా ప్రజలకు ప్రాణాలకి ఆరోగ్యాలకు రక్షణ కల్పించాలని చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందా కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాం. సాయి అలాగే రామ్కి దాంట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ప్రభుత్వం అధ్యయనం చేయట్లేదు. లాభాల కోసం ఈ లాక్డౌన్ ఈ 4 నెలలు 5 నెలలు దగ్గర లాభాలు లేకుండా లాక్డౌన్లో నష్టపోయి ఉన్నారు పెట్టుబడిదారులు. ఈ పెట్టుబడిదారులు ఈ 4 నెలల తాలూకా లాభాలు ఒకేసారి సంపాదించాలనే ఉద్దేశంతో ఆదరాబాదరాగా ఫ్యాక్టరీలన్నీ ఓపెన్ చేసేయడం, ఆ కార్మికులకి భద్రత లేకుండా ఏమీ లేకుండా వాళ్ళందరూ కూడా పనిలో పెట్టుకొని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పని చేయించే క్రమంలోనే అది భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న నేను చూసినట్టయితే ఫార్మాలో పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసిపడడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యి పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరే చనిపోయారని చెప్పి చెబుతున్నారు. ఒకరు చనిపోయారా, ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా పూర్తిగా ఈ అధికారులు కూడా పూర్తిగా సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఈరోజు విశాఖపట్నాన్ని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఈరోజు రాజధాని చేయాలని చెప్పిన ప్రభుత్వం ఆలోచనతో ఉంది. రాజధాని చేస్తామనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కట్టుదట్టమైనటువంటి భద్రతా చర్యలు అనేది చేపట్టాలి. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే ఇతర పరిశ్రమల చెకింగ్లు కానీ ఇవేమీ కూడా ఈరోజు ఉండటం లేదు. ఈరోజు విశాఖపట్నం ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రమాదం జరగబోయే ప్రమాదం ఉంది. ఈ యొక్క నగర ప్రజలు దాదాపు 20 లక్షల మంది ఉండే నగర ప్రజలకి తీవ్రమైనటువంటి ప్రభావం పడతా ఉంది. కాబట్టి పరిశ్రమలు ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానివ్వండి, ప్రైవేట్ రంగ పరిశ్రమలు కానీ మొన్నటి వరకు కాలుష్యంతో ఇబ్బందులు పడ్డా, ఇప్పుడేమో ప్రమాదాలు జరిగి ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రమాదాలను అరికట్టే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా ఈ చర్యలు చేపట్టకపోతే ప్రజా ఉద్యమాలు అనేది తీవ్రతరం చేస్తామని ప్రజల తరఫున కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనూ విశాఖపట్నంలోనూ వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, మనుషుల ప్రాణాలు పోతున్నాయి, ప్రజలు చుట్టూ ఉన్న ప్రజలు చాలా భయాందోళన చెందుతూ ఉన్నారు. ఈరోజు భద్రత పట్ల చాలా ఆందోళనగా ఉన్నారు. డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. అలాగే ఏ రాత్రి పూట అర్ధరాత్రి పూట ఏమవుతుందోనని పిల్లల్ని బిడ్డలను చంకలేసుకొని ఆడవాళ్ళు పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. దీని మీద జరిగినటువంటి దర్యాప్తు అన్నింటిలో కూడా తేలింది ఏమిటనంటే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి అని చాలా స్పష్టంగా ఉంది. ఎల్జీ రిపోర్ట్ అదే, సాయినా రిపోర్ట్ అదే, నిన్న జరిగినటువంటి సాలి విశాఖ సాలిడ్స్ యొక్క రిపోర్టు కూడా అదే. దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎల్జీ యాజమాన్యాన్ని 2 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. సాయినా యాజమాన్యాన్ని అలాగే రామ్కి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయరు? అలాగే అక్కడ 1 కోటి రూపాయలు ప్రజలందరూ ఆందోళన చేస్తే ఒత్తిడి చేస్తే ఇచ్చారు. ఈరోజు ఇక్కడ 5 లక్షలు మాత్రమే ఇచ్చి మిగిలిన 15 లక్షలు ప్రభుత్వం సీఎం గారు రిలీఫ్ నుంచి ఇస్తామని నేను కలెక్టర్ గారు బిల్ చెప్పాల్సిన అవసరం ఏంటి? వాళ్ళని రామ్కి యాజమాన్యం పట్ల మెతక వైఖరి అనేది అవలంబించడం తప్పు. అలాగే గురునాథరావు గారు నిన్న ఇచ్చినటువంటి ప్రకటన వక్రీకరించేటువంటి పద్ధతిలో ఉంది.
విశాఖ రాజధాని రాకుండా ఉండేదానికి అడ్డుపడేదానికి కుట్ర చేసేదని ఎవరో చేస్తున్నారని, అంత చేయగలిగిన వాళ్ళు ఎవడూ లేడు అవతల, అది సరైనటువంటిది కాదు. అసలు విషయం ఈరోజు ప్రమాదాలు జరుగుతుంటే ప్రజలు ఆందోళన చేస్తున్నారు, కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖను వణికిస్తున్న వరుస ప్రమాదాలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలికా.